ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన చదలవాడ ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి పబ్బడి ముక్కల శివకృష్ణ 126 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు చౌదరి అభినందనలు తెలియజేశారు. చదలవాడ గ్రామ ప్రజలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచారని, ఈ విజయానికి కారణమైన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిమెంట్ రోడ్లు ఉన్నాయి అన్ని చోట్ల, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా అన్ని చోట్ల సిమెంట్ రోడ్ల మీద మురికి అనేది పేరుకుపోయింది. జనసేన పార్టీ తరఫున ఫస్ట్ చేపే పని మనలో చదలవాడ గ్రామంలో రేపటి నుండి మురికి తొలగిస్తామని మీకు అందరూ పత్రికాముఖం తెలియజేస్తున్నాం. ఆ రోడ్లన్నీ రేపటి నుంచి శుభ్రం చేయడానికి మేము మన శివకృష్ణ గారు ముందు ఆ పని మొదలుపెట్టాలి మీకు అందరూ పత్రికాముఖం తెలియజేస్తాం. మేమే చేస్తాం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా, ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం సహకరించడ గ్రామ ఉప ఎన్నికల భాగంగా శివకృష్ణ గారు గెలుపడం జరిగింది. దాని గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు మరియు చదలవాడ గ్రామ ప్రజలకు జనసేన పార్టీ నుంచి పాదయాత్రలు తెలుసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తా అన్నాడు. అదేవిధంగా ఒక సామాన్యుడు మన శివకృష్ణ రాజకీయ అధికార పార్టీ వాళ్ళు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ప్రతి ఒక్క ఓటరు జనసేన పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. ఎలక్షన్ అనగానే అధికార పార్టీ వాళ్ళు రోడ్లు వేయటము, కరెంటు స్తంభాలు నాటించడం, ఎటువంటి చేసినా కూడా ఓటర్స్తో లొంగకుండా జనసేన పార్టీ గెలిపించారు. అధికార పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాము, జనసేన పార్టీ నాయకులను కార్యకర్త బెదిరించే కొందే ప్రతి ఒక్కరు ఇంకా బెదిరిపోతా అనుకోవద్దు. అంతకంత పట్టుదలతో ఉంటారని ఈ సభకు తెలుసుకుంటానని తెలియపరుస్తున్నాను. ఎప్పటికైనా సరే జనసేన పార్టీ విజయం సాధ్యమవుతుంది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం ఖాయం, జనసేన పార్టీ జెండా అమరావతి ఎగరవేయడం ఖాయమవుతుంది. ఈరోజు చదలవాడ గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్కి పాదాభిందులు, శ్రీకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుంటున్నాను. నమస్కారాలు సార్, మీకు చాలా కృతజ్ఞతలు. మీ వల్లనే ఈరోజు చదలవాడ గ్రామంలో జనసేన పార్టీ ఎంపీటీసీ గారు గెలుపొందారు. ఎందుకంటే ఒక సాధారణంగా జరగాల్సిన ఎలక్షన్స్ను మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మండలంలో ఉన్న నాయకులందరినీ చదలవాడ గ్రామంలోనే ఉంచారు. పాపం చదలవాడ గ్రామంలో ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడు ఇంతమంది నాయకులను చూడలేదని. వాళ్ళకి మరి భయమో బాధ్యతో ఏదో కానీ వాళ్ళు ప్రజల మధ్య ఉండే నాయకుడినే కావాలి అని చెప్పి మన శివకృష్ణ ఎన్నుకున్నారు. మీరు ఆ ఎలక్షన్ ముందు రోజు చాలా మంచి పనులు చేశారు, అలాగే ఈ 3 సంవత్సరాలు కూడా చేయండి. చాలా రోడ్లు వేసారు, ఈ 2 సంవత్సరాల నుంచి కనపడిన పనులు ఎన్నో చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు. ఇంకా ఇలాగే చేయండి. మా వంతు సహకారంగా శివకృష్ణ గెలిపించినందుకు చదలవాడ మరియు కేసునేని వారి పాలెం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నిదర్శన ఒక ఆటో డ్రైవర్ శివకృష్ణ గారు గెలుపొందారు. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రజలకి ఎప్పుడు ఇలాగే మంచి పనులు చేసి ఓట్లు అడగండి సార్. ఏదో ఎలక్షన్లు అప్పుడే వచ్చి ఇలా మంచి పనులు చేస్తామంటే జనం పిచ్చి వాళ్ళు కాదు. ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. నేను దయచేసి చెప్తున్నాను, ఇంకా ఏమన్నా ఉప ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ఓటర్లు కూడా దయచేసి ఇప్పుడన్నా జనసేన మరియు ఇతర పార్టీలను గెలిపించండి, వైసీపీని గెలిపించద్దు. ఎందుకంటున్నారంటే జగన్ రెడ్డి గారు చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్నారు. ఆయనకు అర్థం కావట్లేదు, ఏదో ఎలక్షన్లు వస్తే సంచులు తీసుకొని వచ్చితే మనమే గెలుస్తామనుకుంటున్నారు. అది తప్పు. మీరు నిజమైన జగన్ కార్యకర్త అయినా కూడా మీరు దయచేసి ఆపోజిషన్కి ఓటేయండి. ఎందుకంటే రేపు జనరల్ ఎలక్షన్స్ కన్నా వీళ్ళు పద్ధతి మార్చుకుంటే ఏదో 10 సీట్లన్నా వస్తాయి.